అమరావతి కోసం రైతులు చనిపోతున్నా కనీసం మాట మాత్రం ప్రకటన కూడా చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఐక్య కార్యాచరణ సమితి నాయకులు అరెస్టును నిరసిస్తూ అనంతపురం నగరంలో తెలుగుదేశం సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరాయ్ చౌదరి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ టవర్ క్లాక్ వద్ద నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో 3 రాజధానుల ప్రకటనతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రాంతాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలన్నారు. 3 రాజధానుల ప్రకటన చేసిన ముఖ్యమంత్రి దమ్ముంటే 3 ముఖ్యమంత్రులను చేయగలరా అని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. 3 రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలం నరసానాయుడు, మాజీ మేయర్ స్వరూప, సవిత, శివబాల తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మన రాజధాని ఒకటే రాజధాని ఉండాలని ఒకే వాయిస్తో అందరూ కూడా ముక్క కంఠంతో కూడా మాట్లాడాలని కూడా ప్రత్యేకంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా అమరావతి మనకు అక్కడే ఉండాలని కూడా ప్రత్యేకంగా అందరం కూడా ఒకే వాదంతో ముందుకెళ్దామని కూడా నేను కోరుకుంటూ, నిన్నటి దినం చంద్రబాబు నాయుడు గారు ఒక 5 బస్సలు పెట్టి చంద్రన్న, అదేవిధంగా రామకృష్ణ అన్న సిపిఐకి సంబంధించిన రామకృష్ణ అన్న గారు, ఇంకా కొంతమంది ముఖ్య పెద్దలందరూ కూడా అక్కడ బస్సులకు జెండా ఊపేకి వెళ్తా ఉంటే పాదయాత్రతో, మరి ఎందుకు భయమో వైఎస్ఆర్ పార్టీకి నాకు అర్థం కావట్లేదు. మన అక్కడ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ అన్న జెండా ఊపేకి వెళ్తుంటే అతి ఉత్సాహంగా పోలీసులు కూడా ముందుకొచ్చి అంత వయసు వెళ్ళి రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా దారుణం. మరి ఎందుకు భయపడుతున్నారు? మీరు పాదయాత్ర చేసినప్పుడు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసుల ద్వారా కానీ మా తెలుగుదేశం నాయకుల ద్వారా కూడా ఏ రోజు కూడా అడ్డుకునే పాపాన పోలేదు. మరి ఈరోజు మీరు చేస్తున్న 7 నెలల్లో ఏమేమి కార్యక్రమాలు మీరు చేశారో అవన్నీ బయటికి పడతారనే ఆలోచనతోనే ఈరోజు మీరు అడ్డుకున్నారనే విషయం కూడా మాకు గుర్తొస్తుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడిగా ముందుకొచ్చి ముందడగేసి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. అమరావతి ఇక్కడే ఉండేలాగా మనం అందరం కూడా తీర్చిదిద్దాలా. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిలవాలి వీళ్ళ పిలవాలి అనేది లేకోకుండా ఇంతకుముందు మనం నిరాహార దీక్షలు ఏ విధంగా చేసినప్పుడు కథం తొక్కి ముందుకొచ్చినారో ఆ విధంగా యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క రైతన్నలు కానీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రత్యేకంగా నేను అందరినీ కూడా నేను కోరుకుంటూ, రాష్ట్రంలో మరి ఈరోజు తేనె తిట్టును కదిపి రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్రిక్తతను రెచ్చగొట్టే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాయలసీమలో గ్రేటర్ రాయలసీమని, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి చైతన్య వేదికని, మరో ప్రకాశం జిల్లాలో మరొక రాజధాని కావాలని రకరకాల వదంతులు రకరకాల నినాదాలు వచ్చేదానికి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం తోడ్పడింది. ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచదలుచుకున్నారా? 13 జిల్లా ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండే ప్రజల్ని విడదీసేదానికి, ప్రాంతీయ ఉద్రిక్తతను రెచ్చగొట్టేదానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఇది సరైనది కాదు. ఇప్పుడైనా రాజధాని విషయాన్ని వదిలేసేయండి, రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పే నిర్ణయాన్ని మరి తీసుకురండి. మరి మీరు చేసినటువంటి 3 రాజధానుల ప్రతిపాదనని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాము.